మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయం వచ్చేసి, సో మనకి పక్కన కనిపిస్తుంది కదా ఈ గుంతలో నుంచి, సో ఏకంగా పునాదులతో సహా గుడిని జరిపేసి ఇక్కడైతే ప్లేస్ చేసేసారు. సో అక్కడ ప్లేస్ చేసిన తర్వాత పునాదులతో సహా మనకైతే లేపేసి సో అక్కడ ప్లేస్ చేశారు. ఆ ప్లేస్ చేసేటప్పుడు మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసి సో కొంచెం కూడా మనకైతే చెక్కు చెదలేదు, మనకైతే ఎటువంటి డ్యామేజ్ కూడా జరగలేదు. ఈ టెంపుల్ కూడా కట్టి ఓన్లీ మనకైతే 5 మంత్స్ అయితే అవుతుంది. సో 5 మంత్స్ అయిన కొత్తలోనే మనకైతే కట్టిన టెంపుల్ ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు మనకైతే పునాదులతో సహా పెట్టారు. సో ముందుగా ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే కడప జిల్లాలో చెన్నూరు మండలం నేషనల్ హైవేలో ఉందన్నమాట. సో ఈ నేషనల్ హైవేకి వచ్చేసి మనకైతే కొత్తగా అయితే కనుక 6 వేస్ అయితే వేస్తున్నారు. సో రోడ్డుకు వచ్చేసి అడ్డం ఉన్నదని సో టెంపుల్ వచ్చేసి కొత్తగా కట్టి మనకైతే ఓన్లీ 5 మంత్స్ అయితే అయింది. సో మనకైతే అక్కడి నుంచి కనుక ఆమెకైతే చిన్న గుంత మాది చెరువు మాది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మొత్తం అయితే పునాదులతో సహా మనకైతే లేపేసి అయితే కనుక టెంపుల్ అయితే అక్కడ ప్లేస్ చేశారు. సో ఆ లేపిన ప్రాసెస్లో మనకైతే కనుక సో పునాదులు కానీ మనకి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు టెంపుల్కి వచ్చేసి. సో ఎట్టుండే అక్కడ ప్లేస్ చేశారు. సో ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి చాలామంది అయితే నమ్ముతారు. సో ఎందుకంటే కనుక సో మనకైతే పునాదులతో సహా లేపి మనకైతే పక్కన పెట్టిన తర్వాత కూడా ఏమి కాలేదు అండ్ చాలామంది చాలామంది ప్రజలైతే కనుక చుట్టుపక్కల విలేజెస్లో మాత్రం సో పక్కన జిల్లాల్లో నుంచి కూడా వస్తుంటారు సో మన ఈ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనించుకోవడానికి. సో ఎందుకంటే కనుక చాలా కొంచెము మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా కోరికలు కోరుకుంటే 100% అయితే కనుక నెరవేరుతాయి మనకైతే చాలా అంటే చాలా. సో ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా మంచిగానే జరుగుతుంది అనమాట. సో మనమైతే బిలీవ్ చేస్తాము. ఫైనల్లీ ఇదన్నమాట మన ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారనేది. సో 6 వే అయితే పడుతుంది. సో గవర్నమెంట్ రోడ్కి అయితే అడ్డం వస్తుందని మనకైతే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఆన్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మీకు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అందిస్తాను కడప జిల్లా నుంచి మీకు.